శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ ఎదుట టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల బకాయిలు వెంటనే చెల్లించాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చేర్పించి ప్రభుత్వం ఫీజులు చెల్లించేది. కానీ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఫీజులు చెల్లించామని జీవో విడుదల చేశారు అని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని కొనసాగించాలి అని వారు కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ద్వారా సుమారు 900 మంది గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న వారు నష్టపోతున్నారు ని అన్నారు. వెంటనే వారిని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నేని అప్పలనాయుడు, సామంతుల దామోదర్ రావు, టీడీపీ కార్యకర్తలు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు ఉంటే తెలుసు, మరి మీరు కొత్తగా వచ్చారు, మాకు మీరు తెలియదు, మీకు మేము తెలియదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో గిరిజన విద్యార్థుల ఫీజులు, గిరిజన విద్యార్థుల అడ్మిషన్ వెంటనే తీసుకోవాలి, గిరిజన విద్యార్థుల అడ్మిషన్ వెంటనే తీసుకోవాలి, గిరిజన విద్యార్థుల ఫీజులు వెంటనే. సింహాచలం గారు ఒక విషయం అండి, అక్కడికి వెళ్ళి మేమేం గొడవ చెయ్యం, ఎందుకంటే తగు ఆడం కొట్టుకోం. జీపీఓ గారికి విషయం ఏంటో తెలియజేయడానికి, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళాం అనుకోండి, మిగిలిన వచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడండి. అక్కడ వరకు మరో పని చేయండి, గడప వరకు పంపించండి, పీఓ గారిని రమ్మనండి, మేము ఇచ్చేస్తాం, మాకే అభ్యర్థులు. పీఓ గారు దృష్టిలో పెట్టడం వరకు, ఒకవేళ పీఓ గారు రాను అన్నారు అనుకోండి, కొన్ని గేట్ కంటించి మన నిరుద్యోగ సమస్యను చాలా వరకు తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ట్రాన్స్ఫర్లు ఉన్నాయి సార్, జీవనంలో 54లో కూడా చెప్తాం సార్ ఖచ్చితంగా అమలు చేయాలని. ఎవరైనా సరే అర్హత గల అభ్యర్థులు ఉన్నట్లయితే, నాన్ షెడ్యూల్ నాన్ ట్రాన్స్ కానీ నాన్ షెడ్యూల్ ఏరియా వాళ్ళు ఉన్నట్లయితే ఏజెన్సీ ఏరియాలో ఖచ్చితంగా వాళ్ళు బదిలీ కావాలని ఉంది సార్. అసలు 2017లో జియో నంబర్ తగ్గిట్టు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అది అమలు చేయలేదు సార్. అది అట్ ద సేమ్ టైం ఏంటంటే సార్, ఇప్పుడు సచివాలయాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్, ఇప్పుడు సచివాలయాల్లో కూడా ఆల్రెడీ నాన్ షెడ్యూల్ ఏరియా నలుగురు ఉన్నారు సార్ ప్రస్తుతానికి ఏజెన్సీలో. వాళ్ళకి పైదాన ప్రాంతాలు బదిలీ చేసి అర్హత గల అభ్యర్థులకు ఇచ్చినట్లయితే మా యొక్క నిరుద్యోగ సమస్యను తీర్చొచ్చు. ప్రభుత్వం నివేదించాలి సార్.